హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అద్భుతమైన బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చానండి. మనలో చాలామందికి చేతులు కాళ్ళు చాలా నలుపుగా ఉంటాయండి. ముఖంపై ఉన్నంత శ్రద్ధ చేతులపైన కాళ్ళపైన పెట్టరు. ఎండ వేడిమి, పొల్యూషన్ మరియు ఇతర కారణాల వల్ల అక్కడ మృత కణాలు పెరిగిపోయి చేతులు కాళ్ళు చాలా నల్లగా తయారవుతూ ఉంటాయండి. ముఖం తెల్లగా ఉన్నా చేతులు కాళ్ళు నల్లగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా అధికం అండి. అయితే ఈరోజు చెప్పబోయే టిప్ను క్రమం తప్పకుండా కొద్ది రోజులు పాటించడం వల్ల గరుకుగా నల్లబడిన మీ చేతులు కాళ్ళు మళ్ళీ తిరిగి మృదుత్వాన్ని సంతరించుకుంటాయండి. దాంతోపాటు మృదువుగా సున్నితంగా తెల్లగా మారడానికి ఎంతగానో ఈ టిప్ మీకు సహాయపడుతుంది. ఈ టిప్ ఇటు ఆడవారికి మరియు మగవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి. మరింకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం శనగపిండండి. శనగపిండిలో మన చర్మ సౌందర్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. శ్వేదరంధ్రాలను శుభ్రం చేయడంతో పాటు చర్మంపై పేరుకుపోయే మృత కణాలను తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. శనగపిండి సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మానికి తగినంత పోషణను అందించి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు మరియు నలుపుదనాన్ని దూరం చేయడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే నల్లగా గరుగ్గా మారిన మీ చర్మానికి సున్నితత్వాన్ని, ఒక గ్లోయింగ్ తీసుకురావడంలో శనగపిండి ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెండో పదార్థం పెరుగు. పెరుగులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుందండి. చర్మంపై ఏర్పడే ముటిమలు, ముటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, ముడతలు ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు ఆరోగ్యవంతమైన చర్మ సౌందర్యాన్ని మళ్ళీ మీకు తిరిగి ప్రసాదించడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుందండి. చర్మంపై పెరుగుపోయిన మృత కణాలను తొలగించడంతో పాటు గరుగుగా మారిన మీ చర్మానికి మళ్ళీ సున్నితత్వాన్ని ప్రసాదిస్తుంది. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మూడో పదార్థం పచ్చిపాలండి. పచ్చిపాలను కూడా తరతరాలుగా సౌందర్య సాధనంగా వాడుతున్నారు. పచ్చిపాలలో ఉండే పోషకాలు మీ శరీరాన్ని మృదువుగా ఆరోగ్యవంతంగా చేస్తాయండి. అలాగే మీ చర్మం కోల్పోయిన తేమను తిరిగి భర్తీ చేయడంలో పాలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే మీ చర్మానికి ఒక సున్నితత్వాన్ని తిరిగి తీసుకురావడంలో ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే కొందరిలో చర్మం వదులుగా మారుతూ ఉంటుంది, ఆ సమస్యను కూడా దూరం చేయడంలో పచ్చిపాలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన ఆఖరి పదార్థం నిమ్మకాయ. నిమ్మకాయ యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉందండి. ఏదైతే మీ చర్మం నలుపు రంగులోకి మారుతుందో ఆ నలుపుదనాన్ని తొలగించి మళ్ళీ ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన చర్మాన్ని మీకు తిరిగి తీసుకురావడంలో ఎంతగానో సహాయపడుతుందండి. నిమ్మకాయ సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలు కలిగి ఉంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి శ్వేదరంధ్రాలను శుభ్రం చేసి చర్మంపై ఏర్పడే గరుగుదనం, నలుపుదనాన్ని ఈ రెండింటిని తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అలాగే చర్మంపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో కూడా నిమ్మకాయ ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ నాలుగు పదార్థాలను వాడి ఈ బ్యూటీ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేతులకు కాళ్లకు అప్లై చేసుకోవడం ద్వారా నల్లబడిన మీ చేతులు కాళ్ళు మళ్ళీ తిరిగి తెల్లగా ఎలా మారతాయి, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా మీరు ఒక ఖాళీ బౌల్ని తీసుకోండి. ఈ ఖాళీ బౌల్లో సుమారు ఒక స్పూన్ పరిమాణంలో శనగపిండిని తీసుకోవాలండి. శనగపిండి చర్మానికి చాలా మేలు చేస్తుందండి. చాలామందిలో ఒక అపోహ ఉందండి, శనగపిండి వల్ల చర్మం నల్లగా మారుతుందండి. అలాంటి అపోహ ఏమీ అవసరం లేదండి. శనగపిండిలో మీ చర్మ పోషణకు సంబంధించిన అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. తరువాత ఇందులో ఒక స్పూన్ పరిమాణంలో పెరుగు, ఒక రెండు స్పూన్లు వేసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఒక స్పూన్ పరిమాణంలో పాలను వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలండి. ఈ మిశ్రమానికి కొద్ది పరిమాణంలో నిమ్మరసం అండి. నిమ్మరసంలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మంపై ఏర్పడే నలుపుదనాన్ని తొలగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయండి. శనగపిండి, పెరుగు, పాలు మరియు నిమ్మరసం ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఎండ వేడిమి, పొల్యూషన్ మరియు చర్మంపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వలన చర్మంపై మృత కణాలు పేరుకుపోయి నల్లగా గరుగ్గా మారుతూ ఉంటుందండి. ఈ సమస్యలను దూరం చేయడంలో ఈ మిశ్రమం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిందండి. దీన్ని మీ చేతులకు కాళ్లకు ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తానండి. ఇలా మీ చేతుల మీద వృత్తాకారంలో మృదువుగా రబ్ చేసుకుంటూ రాసుకోండి. ఇలాగా మునివేళ్లతో తీసుకుని ఈ మిశ్రమాన్ని చక్కగా ఎక్కడైతే మీకు చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయో, గరుగ్గా ఉన్నాయో ఆ ప్రదేశంలో ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ, మృదువుగా రాసుకుంటూ, వృత్తాకారంలో గమనించండి మిత్రులారా, ఇలా గుండ్రంగా రాసుకుంటూ స్మూత్గా రబ్ చేసుకోండి. ఇలా చేయటం వలన శ్వేదరంధ్రాలు శుభ్రపడతాయండి. అలాగే శనగపిండిలో ఉండే సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయండి. దానివల్ల ఆటోమేటిక్గా
మీ చర్మం సున్నితంగా, మృదువుగా, తెల్లగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే నిమ్మకాయలు ఉండే గుణాలు నల్లగా గరుగ్గా మారిన మీ చర్మానికి మళ్ళీ యంగ్ లుక్ను ప్రసాదిస్తుందండి. ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఇవ్వడంలో నిమ్మకాయ అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే పెరుగు, పచ్చిపాలు ఈ రెండు చర్మంలోని ఆయిల్స్ను కంట్రోల్ చేస్తాయండి, అంటే పిహెచ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. ఇలా వృత్తాకారంలో రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని మీ కాళ్లకు, చేతులకు, ఎక్కడైతే మీకు నల్లగా ఉందో, సాధారణంగా మహిళలు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. బయటికి వెళ్ళినప్పుడు ముఖం బాగానే ఉంటుంది కానీ కాళ్ళు, చేతులు చాలా ఇదిగా నల్లగా మారిపోతూ ఉంటాయండి, గరుగ్గా కూడా ఉంటాయి. ఈ సమస్యలను దూరం చేయడంలో ఈ మిశ్రమం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఇలాగా మృదువుగా వృత్తాకారంలో రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని మీ కాళ్లకు, చేతులకు అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు మీ చేతులను, కాళ్ళను అలాగే వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఒక పొడిగుడ్డను వాడి ఎటువంటి తడి లేకుండా మీ కాళ్లను, చేతులను శుభ్రపరచుకోండి. వీలుంటే ఏదైనా మాయిశ్చరైజర్ను అప్లై చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 లేదా 3 రోజులు ఈ మిశ్రమాన్ని మీ చేతులకు, కాళ్లకు అప్లై చేసుకుని 15 నిమిషాల నుంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా నిర్జీవంగా, కాంతిహీనంగా మరియు మృతకణాలు పేరుకుపోయి నల్లగా మారిన మీ చేతులు, కాళ్ళు మళ్ళీ తెలుపుదనాన్ని సంతరించుకుంటాయండి. గరుకుదనం పోయి మృదువుగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అలాగే మీ చర్మం మళ్ళీ యవ్వనంగా తయారవుతుందండి. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోవడంతో చర్మం చాలా ఆరోగ్యవంతంగా, సున్నితంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.